విలన్ టీంలో ఒక అబ్బాయిలా ఉండేవాడు. ఆయన కళ్ళ ముందు ఎంతో మంది పెద్ద పెద్ద విలన్లు అయిపోయారు, కోట్లు కోట్లు పడగెత్తే విలన్. కామెడీ విలన్ కదా ఇతను, కామెడీ చేస్తాడు సీరియస్ చేస్తాడు, కానీ అలా ఫిక్స్ అయిపోయింది పాపం. కానీ ఫిష్ వెంకట్ వచ్చిన తర్వాత ఎంతోమంది స్టంట్ మాస్టర్లు పరిచయం అయ్యారు, ఎంతోమంది యాక్షన్ కొత్త కొత్త కార్డులు తీసుకున్న వాళ్ళు వచ్చారు, ఎంతోమంది విలన్లు పరిచయం అయ్యారు. కానీ ఫిష్ వెంకట్ మాత్రం ఏంటో అలాగే ఉండిపోయాడు. విలన్ వెనకాల ఒక మనిషి, ఆ మనుషుల్లో ప్రధాన మనిషి, ప్రతి దాంట్లో అంతే. ఆయన కళ్ళ ముందు వచ్చి ఎదిగిన వాళ్ళు బోల్డ్ అంతమంది, మళ్ళీ మహామహులంతా ఆయన కళ్ళ ముందు వచ్చిపోయిన వాళ్ళే. కానీ ఆయన అలాగే ఉన్నాడు. ఒకటి అనిపిస్తుంది, అరే ఏంటి ఇంకా ఇలాగే ఉన్నాడు. కానీ డౌన్ టు ఎర్త్ గై, ఇంత ఇవ్వు అని నోరు తెరిచి ఎప్పుడు అడగడు, ఇంత డిమాండ్ కూడా చేయడు, ఒక అసిస్టెంట్ కూడా పెట్టుకోడు, ప్రొడక్షన్ దగ్గర కూర్చొనే తింటాడు. ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు. వెంకట్ గారు రండి సినిమా ఉంది, ఓకే సార్ వస్తాను డేట్ చెప్పండి అంతే. ఎంత ఇస్తారు? నో. అయిన తర్వాత మేనేజర్, సార్ ఇదేమండి మీ గౌరవార్థం ఏంటంటే, లెక్క పెట్టకుండా చేపలు పెట్టుకొని వెళ్తాడు. గౌరవానికి ఎంతో కొంత ఇచ్చారులే అని, 10 ఇచ్చారో 25 ఇచ్చారో 20 ఇచ్చారు, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. అట్లాంటి మనిషి తను. సో అలా 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 సంపాదించుకొని ఎవరికైనా సరే ఒకనొక స్టేజ్లో అనారోగ్యం వస్తుంది. ఇక తెలియదంట కూడా, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ రెండు కిడ్నీలు పాడయ్యాయి, నువ్వు డయాలసిస్ చేయించుకోవాలి. డయాలసిస్ అంటే ఏంటి సార్ అని అడిగాడు. చదువుకోలేదు పాపం, తెలియదు డయాలసిస్ అంటే ఏదో చిన్న కాలికి దెబ్బ తగిలితే అప్పుడు బీపీ షుగర్, డయాలసిస్ ఏదో డయాగ్నోస్టిక్ సెంటర్ లాగా ఉంది డయాలసిస్, ఏమో 4 బ్లడ్ టెస్టులు చేస్తారేమో అనుకున్నారు. బట్ అది కాదు, నీకు కిడ్నీలు లేవు, పాడైపోయాయి, తీసేయాలి, నీ డయాలసిస్ చేయాలి అంటే ఇబ్బంది పడ్డాడు. సరే అని చెప్పేసి చేయించుకున్నాడు. స్తోమత లేదు కాబట్టి గాంధీ హాస్పిటల్లో నిమ్స్లో చేయించుకున్నాడు. డయాలసిస్ ఎంత గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్నా సరే నువ్వు ఎంతో కొంత పెట్టుకోవాలి, మెడిసిన్స్కైనా ప్రతి ఇది ఫ్రీగా అయితే ఇవ్వరు కదమ్మా. కొన్ని కొన్ని కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఎక్కడి నుంచో తెప్పించాలి. ఇప్పుడు డయాలసిస్ కూడా అంతే, డైలీ 18,000 ఎంతో ఖర్చు అవుతాయి. ఆ స్కాన్స్ ఉంటాయి, కిడ్నీలు రెండు తీసేసి పైప్ వేసి రోజు, అదొక ప్రాసెస్. ఏమాత్రం ఇది జరిగినా చాలా ఇబ్బంది. అది ఎందుకు వస్తుంది? డయాబెటీస్ వల్లే వస్తుంది. ఆయనకు షుగర్ ఉందన్న విషయం కూడా తెలియదు పాపం. సెట్లో ఎవరైనా వచ్చి హాయ్ అంకుల్ నా బర్త్డే అంటే లడ్డు కూడా తినేసేవాడు, మళ్ళీ షూట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. రాఖీ కట్టి అన్నయ్య అని చెప్పి నువ్వు లడ్డు పెట్టినా తినేసి, కొంచెం నీరసంగా ఉంది కళ్ళ జగలు ఏం లేదు, కొంచెం నిమ్మరసం ఇవి తాగేసి సెట్ అయిపోతావు, ఒక టీ ఇవ్వు కాఫీ ఇవ్వని తాగేసి సెట్ అయిపోతా అంటారు అలాంటి మనుషులు. అండ్ ఇంకోటి ఫిష్ వెంకట్ లాంటి ఆర్టిస్టులకి నిజంగా బయట ప్రపంచం తెలియదు. 5 గంటలకు లేస్తే బండి వస్తుందా, ఎక్కి లొకేషన్కి వెళ్తాం, మళ్ళీ 6 గంటలకు ప్యాకప్ అయిన తర్వాత బండి వస్తుందా, ఇంట్లో దింపుతాడు. రోజు పని ఉంటుంది 365 డేస్. బయట ఏం జరుగుతుందో తెలియదు, ఏమీ తెలియదు, కొండం తెలియదు, అమ్మడం తెలియదు, తినడం తెలియదు. ఏం కావాలన్నా ప్రొడక్షన్ కావాలి, కొన్ని కొబ్బరి నీళ్ళు తెచ్చిపెట్టండి అని తెచ్చిస్తారు, కూల్ డ్రింక్ అయితే తెచ్చిస్తారు, పీతల కర్రీ తినాలని తెచ్చిస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. దట్స్ ఆల్. వీళ్ళ జీవితం ఇలా ఉంటుంది. ఆ అనారోగ్యం ఏమవుతుందో తెలియదు. సరే మొత్తానికి ఇతనికి అయితే డయాలసిస్ అయింది, తర్వాత ఇంజెక్షన్లు కూడా సరిగ్గా తీసుకున్నా తీసుకోకపోయినా కాళ్ళు వాస్తాయి, అది కామన్ అందరికీ. అండ్ ఒక చిన్న గాయం తగిలితే అది వెంటనే మాందు షుగర్ వాళ్ళకి. ఈయన కాళ్ళంతా వాచిపోయింది, ఇంత చీమ్ పట్టిపోయింది, ఒక దెబ్బ తగిలి ఆ దెబ్బ ఇంకా మానట్లా, రోజు దాన్ని తుడుచుకుంటా తుడుచుకుంటా ఉన్నాడు. ఇటు డయాలసిస్, ఏం చేయలేని పరిస్థితి, హాస్పిటల్కి వెళ్తున్నాడు వస్తున్నాడు, వెళ్ళినప్పుడల్లా ఎంతో కొంత మందులకి డబ్బులు పెట్టుకుంటున్నాడు, ది అదయనీయ స్థితిలో ఉన్నాడు. కుటుంబంలో చూసుకోవాలి, ఇన్నాళ్ళేమో నా పేరు చెప్పుకొని అందరు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఉన్నదంతా నాకు పెడుతున్నారు, వాళ్ళు పస్తులు ఉంటున్నారు, నాకు నా వల్ల అవ్వట్లా, నేను వాళ్ళని చాలా బాగా చూసుకుందామనే ఇంత సంపాదించా, డే అండ్ నైట్ పనిచేసాం, ఇంత చేసాం, ఇంట్లో బాగుండాలని నేను పనిచేసిందంతా మళ్ళీ నాకే పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం అనుభవించారో తెలియదు. ఈ సిట్యువేషన్లో ఆయన సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ జబర్దస్త్లో పంచు ప్రసాద్ కూడా ఇదే సిట్యువేషన్ వస్తే వాళ్ళందరూ కలిసి ఆపరేషన్ చేయించారు, ఇప్పుడు బాగున్నాడు అబ్బాయి పెళ్లి చేసుకొని. సేమ్ ఫిష్ వెంకట్ గారు కూడా ఎవరైనా ఇనీషియేట్ తీసుకొని ఆయన కిడ్నీ ఆపరేషన్ చేయిస్తే నిజంగా మళ్ళీ కొన్నాళ్ళ పాటు మళ్ళీ సినిమాలు చేసే అవకాశం. ఇప్పుడు 1 ఇయర్ నుంచి సినిమా 1.5 ఇయర్ సినిమాలు